పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు భారత విద్యార్థి సమైక్య దేశవ్యాప్త ఆందోళన భాగంగా హైదరాబాద్ సుందరయ్య పార్కు కూడలిలో సిలిండర్ను మోసుకుంటూ నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దేశంలో సంవత్సరం నుండి కరోనా మహమ్మారితో ఒకవైపు ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి పనులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య మానవులపై పెనుభారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ చర్యలు చేపడుతున్నారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. వాహనదారులకు ప్రజలకు భారంగా మారిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమానికి సంబంధించి అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినా కూడా దేశంలో 100 రూపాయల చేరువలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి. అలాగే గ్యాస్ వంట గ్యాస్ ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దేశంలో విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు లాక్డౌన్ మూలంగా కరోనా మూలంగా దేశంలో ప్రజలు అవసరం పడుతుంటే ఒకవైపు ధరలు పెంచుతూ అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు స్వరం చేస్తూ ఈరోజు ఇండియా గవర్నమెంట్ మోడీ సర్కారు ఏకపక్షంగా వివరిస్తుంది. వెంటనే దేశంలో ఉన్నటువంటి ప్రజల బాధను అర్థం చేసుకొని పెట్రోల్ డీజిల్ అలాగే నిత్యావసర వస్తువులు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్